హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఛానల్ వీడియోలో కిసాన్ నిధి స్కీమ్ పై రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్న ముఖ్య లక్ష్యంతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది ఇప్పటికే రైతులకు తొమ్మిది విడతలు డబ్బులు అందాయి అంటే పద్దెనిమిది వేల రూపాయలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మోదీ సర్కార్ మరో విడత అంటే పదో విడత డబ్బుల కోసం రైతులు అటు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నాయి అయితే పిఎం కిసాన్ స్కీమ్ కొంతమందికి వర్తించదని గమనించాలి డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్స్ వంటి వారికి పొలం ఉన్నా డబ్బులు రావు ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా భూమి ఉన్నా పిఎం కిసాన్ వర్తించదు నెలకు పదివేలు లేదా ఆ పైన పెన్షన్ తీసుకునే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో లేదు అయితే కొంతమంది మాత్రం మినహాయింపు ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పదవిలో ఉన్నా లేదంటే మాజీ రాజకీయ నాయకులకు స్కీమ్ వర్తించదు వీరికి మాత్రమే కాకుండా అర్హత కలిగిన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు వంటి వాటిల్లో వివరాలు తప్పుగా ఉన్నా కూడా పిఎం కిసాన్ డబ్బులు రావని గుర్తించుకోవాలి ఒకే ఇంట్లో భార్యాభర్తల పేరుపై పొలం ఉంటే కేవలం ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కు సంబంధించి రైతుల ఖాతాలో డబ్బులు వస్తాయి ఇద్దరికి రావన్న విషయాన్ని గమనించాలి సో ఫ్రెండ్స్ మీరు కూడా వెంటనే మీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి ఇక ఈ నెల చివరిలోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అకౌంట్ లో విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెలువరించింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో ఈ వీడియోని ఇంతవరకు ఎవరు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒపీనియన్ సజెషన్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ గ్రేట్ డే